అసలు 2016 ప్రియాంక చోప్రా నామ సంవత్సరమట. ప్రియాంక కెరీర్ జోరును చూసి అభిమానులు అనుకుంటున్న ఈ మాట అక్షరాలా నిజమే అనిపిస్తుంది. బేవాచ్ సినిమాతో హాలీవుడ్లో అడుగుపెడుతుండడం, ఆస్కార్ వేడుకలో అవార్డు ప్రెజెంటర్గా అరుదైన గౌరవాన్ని పొందిన రెండో భారతీయురాయలుగా నిలవడం, ప్రతిష్టాత్మక పీపుల్స్ ఛాయిస్ పురస్కారాన్ని అందుకున్న తొలి భారతీయ వ్యక్తిగా రికార్డు సృష్టించడం, ట్విట్టర్లో 130 లక్షల మంది అభిమానులతో బాలీవుడ్ నాయకుల్లోనే అగ్రస్థానం అందుకోవడం, ఇలా ఈ ఏడాది ప్రియాంక సాధించిన ఘనతలు ఎన్నో ఎన్నెన్నో. ఆమె హాలీవుడ్ కల సాకారమైంది మాత్రం బుల్లితెర ద్వారా కావడం విశేషం. గత ఏడాది అమెరికన్ టీవీ సిరీస్ క్వాంటికోలో ఎఫ్బీఐ ట్రైనీ అలెక్స్ పారిష్గా ప్రధాన పాత్రలో నటించింది ప్రియాంక. ఈ సిరీస్కు అద్భుత స్పందన రావడంతో పాటు ప్రియాంక నటనకు ప్రశంసలొచ్చాయి. ఇందులో తన పాత్రతో ఎమ్మా రాబర్ట్స్, లీ మిషెల్ లాంటి ప్రముఖ తారలను ఓటింగ్లో వెనక్కి నెట్టి మరీ పీపుల్స్ ఛాయిస్ పురస్కారం కైవసం చేసుకుంది. క్వాంటికో 2 సిరీస్లోనూ ప్రియాంక నటిస్తోంది. ఈ సిరీస్ వల్లే ప్రియాంక హాలీవుడ్ దృష్టిలో పడింది. 1990లో విశేష ఆదరణ పొందిన బేవాచ్ టీవీ సిరీస్ ఆధారంగా అదే పేరుతో తెరకెక్కుతున్న చిత్రంలో అవకాశం వచ్చింది. తొలుత ఓ చిన్న పాత్ర కోసం ప్రియాంకను సంప్రదించిన చిత్ర దర్శకుడు సెత్ గొడ్డాన్ ఆమెను చూశాక ఏకంగా విలన్ పాత్రకే ఎంచుకున్నాడట. అంతేకాదు, ఓ నటుడి కోసం రాసుకున్న ఆ విలన్ పాత్రను ప్రియాంక కోసమే స్త్రీ పాత్రగా మార్చేశారట. ఇందులో ప్రధాన పాత్రలో నటిస్తున్న ప్రముఖ నటుడు డ్వేన్ జాన్సన్తో ప్రియాంక తలపడనుంది. ప్రస్తుతం మియామీ బీచ్లో బేవాచ్ చిత్రీకరణలో బిజీగా గడుపుతోంది ప్రియాంక. ఈ ఫెయిర్ బ్యూటీ ఫైటింగ్స్ ఎలా చేస్తుందో చూడాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం ఆంధ్రపల్స్ .com కి సబ్స్క్రైబ్ అవ్వండి.